గురించి కావచ్చు, ఉద్యమాల గురించి కావచ్చు, ఈ సమావేశానికి విచ్చేసిన ఎవరైనా మిత్రులు మాట్లాడాలంటే వచ్చి మాట్లాడవచ్చు. ఎందుకంటే ఏ జాతి అయినా అంతరించిపోతుంది, పెత్తనం లేని ఏ జాతి కూడా మనం మాట మీద పెత్తనం సాగించాలి. కేసీఆర్ 14 సంవత్సరాల ఉద్యమాన్ని నడిపినటువంటి ఆయన మాటనే, అదే కేసీఆర్ ని రోజు గద్దె దించి అంటే మాట మీద పట్టు సాధిస్తే మనం ఏమైనా సాధిస్తామని ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నా. ఇప్పుడు మాట్లాడాల్సిందిగా పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ గారిని ఆహ్వానిస్తా ఉన్నా. సభాధ్యక్షులు, నాగేంద్ర గారు, రాష్ట్ర మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి మన ప్రియతన బాంధవులు, మాది కులస్తులు, అందరికీ శుభాభివందనాలు, అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే, గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నేను విద్యార్థి దశలో ఎస్ఐపై డిఓపై సిపిఎం పార్టీలో పనిచేశాను. అందులో అదేవిధంగా ఎప్టీసీ మెంబర్గా కూడా పనిచేశాను. తర్వాత నా స్వచ్ఛంద సంస్థ ఉంది, అందులో కూడా సేవ కార్యక్రమాలు చేశాను. అన్ని తర్వాత హరిజన గిరిజన బీదవాళ్ళు స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకుని తర్వాత వాళ్ళ జీవనోపాధి పొందుతూ సేవ కార్యక్రమాల ముందు ఉండు వాళ్ళ జీవనశైలి మార్చుకునే తత్వంలో మోడీ ప్రభుత్వము ఎన్జిఓలను బ్యాన్ చేయడం జరిగినది. ఇప్పుడు మన యొక్క మిత్రుడు మాదిగ జర్నలిస్టులుగా అన్ని పత్రికల్లో పాల్గొని అన్ని శాఖల జర్నలిస్టులుగా నమోదు చేసుకొని అదొక పెద్ద సేవకార్యం అనుకుని అన్ని ప్రతి అంశము ప్రతి వార్తలు ఖచ్చితంగా ఉన్నట్టు సమస్యలను అన్ని ప్రజలకు తెలియజేయడంలో మన మాదిగ జర్నలిస్టులే ముందున్నారని సభాముఖంగా నేను తెలియజేస్తా. ముఖ్యంగా ఏంటంటే, మనం ఎవరికి భయపడం, మనం రాసిన వార్తలు ఎవరికి ఎంత బాధకరం ఉన్నా సమస్య మీదే రాస్తాము. ఎవరికైనా అన్యాయం జరిగినా రాస్తూ ఉన్న ధైర్యం మన యొక్క మాదిగ జర్నలిస్టులకి ఉన్నదని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. అయితే ముఖ్యంగా మండల్ ప్రెస్ క్లబ్లలో కూడా మనము ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నా మనం ఉన్నప్పుడు వాళ్ళు ప్రెస్ క్లబ్ లో కూడా మనల్ని జైలు చేసే ఆవశ్యకత కూడా లేకపోదు. కొన్ని జిల్లాల్లో అందరు బాధపడుకుంటూ ప్రెస్ క్లబ్ లో నమోదు చేయాలి అని అన్నా కూడా వాళ్ళ గ్రూప్ లో కూడా మన కొంతమంది జర్నలిస్టులు నమోదు చేయడం లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా అందరూ ఐక్యంగా ఉండి మన జర్నలిస్టులకు సమస్యలు ఏమున్నా అందరూ కలిసి పనిచేస్తే, ఇదే విధంగా మాదిగా ఏనాడు మన యొక్క కులాల పరంగా ఏనాడు సమావేశం ఏర్పరచుకోలేదు. మనం ఏమైనా అంబేద్కర్ యువజన సంఘాలు ఆ పద్ధతిలోనే మనం గ్రామ ప్రాంతంలో అంబేద్కర్ జయంతి నాడు అంబేద్కర్ వర్ధంతి నాడే మనం కలిసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగినది గతంలో. ఇప్పటి వరకు అవే జరుగుతలేదు. ఇప్పుడు ఎంఆర్పిఎస్ అని అన్ని శాఖల మీద పనిచేశారు, భూ సమస్యల మీద మన సమస్యల మీద పనిచేశారు. తర్వాత మన కులం ఎస్సీ మాదిగాని చెప్పుకోవడానికి కూడా మనము ఖచ్చితంగా చెప్పలేకపోయినాం కొన్ని సంవత్సరాల నుంచి. కానీ ఇప్పుడు ఎంఆర్టీఎస్ వచ్చినాక మాదిగ కులాశ్రమం అని చెప్పుకుంటున్నాం. తర్వాత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సృష్టించిన తర్వాత ఖచ్చితంగా జర్నలిస్టులు నామోదు చేసుకున్నాం. అంతవరకు మన మాదిగ కులాశ్రమం ఏ పత్రిక రంగంలో జర్నలిస్టులు లేరు నేను చూసినంత వరకు. కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చాక తెలంగాణ రాష్ట్రం వచ్చాకనే మనకు ఈ జర్నలిస్టు నామోదు చేయడం, అన్ని శాఖల్లో మనం ఆఫీస్ దగ్గరికి పోవడం, సంబంధిత అధికారులతో మాట్లాడడం, ముఖాముఖి మాట్లాడడం, సమస్యలు బయట తీయడం జరగలేదు.